గోపికృష్ణ జీకేటీవీ. సో ఈరోజు వచ్చేసి మనకు జ్యోతి గండ్రా గారు. 15 సంవత్సరాలుగా మీరు వచ్చేసి పొలిటికల్లో ఉన్నారు. సో మీరు వచ్చేసి ప్రస్తుతానికి జెడ్పీ చైర్మన్. సో ఇంతకుముందు వచ్చి కార్పొరేటర్గా చేయడము, సో పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, సో ఎలక్షన్ క్యాంపెయినర్గా ఇలా రకరకాల కీలక భూమికలను పోషించున్నారు. సో అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏజ్లో మీరు వచ్చేసి ఎస్పెషల్ ఇండియాలో ఊహించడానికి కూడా చాలా కష్టమైంది అట్లాంటిది మీరు వచ్చేసి ఇట్లా మ్యారథానికి రావడం. సో దాని గురించి కొంచెం వాట్ మేడ్ యూ అంటే ఎలా దీనిలోకి ఎంటర్ అయ్యారు. సో రన్నింగ్ అనేది చాలామందికి ఉపయోగపడేది కాబట్టి దాన్ని కొంచెం విశదీకరిస్తారండి. తప్పకుండా అండి. ఈరోజు మరి ఇక్కడికి నేను న్యూయార్క్ మ్యారథాన్ చేయడానికి రావడం, ఇక్కడికి మరి న్యూజెర్సీకి రావడం జరిగింది. ఫస్ట్ నేను మ్యారథాన్ స్టార్ట్ చేసింది 2016లో స్టార్ట్ చేశాను. 2016లో మ్యారథాన్ రన్నింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి 2017 జనవరిలో మరి నేను ఫస్ట్ ఫుల్ మ్యారథాన్ ముంబైలో చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఫస్ట్ మ్యారథాన్ రన్నింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఆ రోజు నేను అంటే ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేసి రన్నింగ్ పూర్తి మ్యారథాన్ పూర్తి చేసిన తర్వాత ఒక మ్యారథాన్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. 42 కిలోమీటర్స్ రన్ చేయడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే ఇప్పుడు సామాన్యులకి ఇప్పుడు నేను 5K చేశాను అండి, 5K నాకు వచ్చేసి 6 మంత్స్ అనమాట. సో అట్లాంటిది మీరు మామూలుగా పాలిటిక్స్లో ఇండియన్ పాలిటిక్స్లో ఉండి ఈ విధమైన ఒక కోణాన్ని అసలు ఎలా రాగలిగారు? సో మీరు డిప్రెషన్ అన్నారు కదా, అంటే మిగతా వేరే ఏమైనా అంశాలు ఉన్నాయా? అది ఏ విధంగా ఇప్పుడు మిగతా వాళ్ళకి హెల్ప్ కావచ్చు? అవునండి, హెల్త్ అంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండింది. సో థైరాయిడ్ తగ్గించడానికి డాక్టర్ గారు చెప్పారు ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందే నేను ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి బ్రిస్క్ వాక్ చేసేదాన్ని, యోగా చేసేదాన్ని. సో ఆ బ్రిస్క్ వాక్ యోగా బోర్ వచ్చేసి నాకు కేబీఆర్ పార్క్లో వాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి మ్యారథాన్ ట్రైనింగ్ గ్రూప్ నా ఫ్రెండ్ శాంతి కిరణ్ అక్కడ వాళ్ళంతా మ్యారథాన్ ట్రైనింగ్ చేస్తుండేవాళ్ళు. సో మీరు వచ్చేసి ఈ బ్రిస్క్ వాక్ ఇవన్నీ కూడా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారా? అవును, బ్రిస్క్ వాక్ యోగా అనేది హెల్త్ ఇష్యూస్ చెప్పాను కదండి. పాప పుట్టినప్పుడు ఆఫ్టర్ డెలివరీ నాకు థైరాయిడ్ వచ్చింది. సో థైరాయిడ్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఫస్ట్ నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్లో డాక్టర్ గారు చెప్పడం. సో అప్పుడు నేను ఈ బ్రిస్క్ వాక్ యోగా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి నేను వాక్ యోగా ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఈ మ్యారథాన్ ట్రైనింగ్ అనేది జస్ట్ 2016లో స్టార్ట్ చేశాను. సో గతంలో నేను చేసిన మరి ఆ వాక్ యోగా ఆ ఫిట్నెస్ ఉండడం మూలంగా మరి నాకు ఈ మ్యారథాన్ ట్రైనింగ్కి మ్యారథాన్ చేయడానికి ఫిట్నెస్ లెవెల్స్ సపోర్ట్ చేసి నేను మ్యారథాన్ చేయగలిగానని నేను అనుకుంటా ఉన్నాను. సో ఏదేమైనా నేను ఒక మ్యారథాన్ పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆపకుండా నేను ఇంకా ముందుకెళ్ళాలి, మ్యారథాన్స్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చి నేను అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్న తరుణంలో ఈ 6 మేజర్ మ్యారథాన్స్ అనేది, అసలు ఈ 6 మేజర్ మ్యారథాన్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మరి ఆ రన్నింగ్ గ్రూప్స్తో వెళ్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్తో కలుస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నప్పుడు మరి ఆ మేజర్ మ్యారథాన్స్ కంప్లీట్ చేస్తే ఫినిషర్ మెడల్ వస్తుంది అని తెలిసిన తర్వాత ఆ ఫినిషర్ మెడల్ చూసిన తర్వాత అట్రాక్ట్ అయ్యి ఈ 6 మేజర్ మ్యారథాన్స్ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ మ్యారథాన్ ఎక్కడ చేశారు? ఫస్ట్ మ్యారథాన్ మేజర్ మ్యారథాన్స్లో ఫస్ట్ బెర్లిన్ మ్యారథాన్ నేను జర్మనీలో చేశానండి. ఇప్పుడు ఎప్పుడు చేశాను? 2018. సో ఇట్ టుక్ లైక్ 1.5 ఇయర్ ప్రాక్టీస్ చేశారా? అంటే 2016లో స్టార్ట్ చేశారా? అంతే చెప్పాను కదండి, 2016 మేలో స్టార్ చేశాను. 17 జనవరిలో ముంబై మ్యారథాన్ చేశాను. మరి అదేవిధంగా 18 జనవరిలో దుబాయ్ చేశాను. దుబాయ్ చేసినప్పుడే ఈ వరల్డ్ మేజర్ మ్యారథాన్స్ గురించి విన్నాను. సో 18లో అనుకున్నాను, సెప్టెంబర్లో జర్మనీ చేసేసాను. సో 18లో జర్మనీ చేయగానే ఇమీడియట్గా 19 ఏప్రిల్లో బాస్టన్ చేశాను. సో బాస్టన్ చేయడానికి కూడా మరి బాస్టన్లో క్వాలిఫై కావాలంటే చాలా టఫ్ ఇష్యూ అది.
ఎందుకంటే బాస్టన్లో క్వాలిఫై కావాలంటే నా ఏజ్కి నేను 3 అవర్స్లో ఫుల్ మ్యారథాన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో నేను అప్పుడు అనుకున్నా 3 అవర్స్లో అయితే నేను చేయలేను, అంత ఆశ నాకు లేదు. సో నేను అక్కడ మా కజిన్ ఉంటే మరి చారిటీ మీద అక్కడ వాళ్ళు పిల్లలంతా చారిటీ చేస్తారు బాస్టన్ మ్యారథాన్కి. సో వాడిని పట్టుకొని నాకు ఎలాగైనా బాస్టన్ మ్యారథాన్ కావాలి, మీరు చారిటీ చేస్తావు కదా అని చెప్పి వాడిని ఎప్పటికప్పుడు పుష్ చేసి బాస్టన్ మ్యారథాన్లో మరి ఆ చారిటీ బిబ్ మీద బాస్టన్ మ్యారథాన్ చేసేసాను 19 ఏప్రిల్లో. సో 19 ఎండింగ్లో మరి అక్టోబర్లో షికాగో చేశాను, అక్టోబర్ 13th. మరి నవంబర్ 3rd రోజు షికాగో మ్యారథాన్, న్యూయార్క్ మ్యారథాన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అంటే 2 మేజర్ మ్యారథాన్స్ షికాగోలో చేసిన వెంటనే 2-3 వీక్స్లో ఇక్కడ న్యూయార్క్లో చేయడం అనేది అది అంత ఈజీ పని కాదు కదా. చెప్పాను కదండి, అనుకున్నాను. ఏమని అనుకున్నానంటే 2017లో మేజర్ మ్యారథాన్స్ చేయాలి, 18లో అనుకున్నాను, సారీ 18 స్టార్టింగ్లో అనుకున్నాను. సో 19, 20th ఈ 2 ఇయర్స్లో నా ఈ 6 మేజర్ మ్యారథాన్స్ కంప్లీట్ చేసేయాలి. నాది 2020లో నా 50th బర్త్డే. సో నా 50th బర్త్డే వరకు ఈ 6 మేజర్ మ్యారథాన్స్ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను. సో అందుకనే ఏదేమైనా సరే ఐ విల్ డూ అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను, అయిపోయి చేస్తూ ఉన్నాను. అనుకోకుండా మరి పొలిటికల్ ఇక కూడా మరి మొన్ననే జెడ్పీ చైర్మన్గా బాస్టన్ మ్యారథాన్ చేసినప్పుడేమో మామూలుగా ఎమ్మెల్యే గారు వైఫ్కి వచ్చాను, మరి షికాగో మ్యారథాన్, న్యూయార్క్ మ్యారథాన్కి వచ్చినప్పటికీ మరి ఒక జెడ్పీ చైర్మన్గా వచ్చినాను కాబట్టి మరి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మేడం అంత దూరం వెళ్ళింది, అమెరికాకి వెళ్ళి ఉరకడం ఏంటి అనేది మరి అందరూ అనుకుంటా ఉన్నారు కాబట్టి. సో ఏదేమైనా నాకు కూడా వచ్చిన తర్వాత అనిపించింది, సరే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు కొంత ఇనిషియేట్ తీసుకొని కొంతవరకు దీన్ని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని మోటివేట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు వచ్చిన థాట్. సో వచ్చిన దాన్ని ఈ మేజర్ మ్యారథాన్స్ అయిపోయిన తర్వాత మరి నేను అక్కడ ఉన్నటువంటి ఇవాళ రేపు చూస్తూ ఉంటే యూత్ కూడా మరి ఏమీ ఎక్సర్సైజ్ లేకుండా ఒబేస్, మరి దాంతోపాటుగా నీ ప్రాబ్లమ్స్, దాంతోపాటుగా హెల్త్ హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాం. మరి ఎట్ ద ఏజ్ ఆఫ్ 46లో నేను మొదలుపెట్టి 42 కిలోమీటర్స్ ఉరుకుతున్నా అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. రన్ చేసేటప్పుడు కూడా చాలా కమిట్మెంట్తో డెడికేషన్తో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మార్నింగ్ లేచి ఆ నేచర్తో ఉరుకుతున్నప్పుడు ఆ నేచర్తో కలిసి ఏంటో అంటే ఎదురో ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి. సో కొంతమందిని అట్లీస్ట్ కొంతమంది నన్ను మోటివేట్ చేయగలిగితే బాగుంటుంది అనేది నాకు డెఫినెట్గా. ఎందుకంటే చాలామందికి వచ్చేసి మీరు అన్నట్లు యూత్లోనే వాళ్ళకి వచ్చేసి బీపీ కానీ ఒబీసీ కానీ, సో లైక్ దే డోంట్ కేర్ కదా, అంటే ఏం తింటున్నారో ఆలోచించకుండా ఏదో వస్తున్నాయి, ఎస్పెషల్లీ వెస్ట్రన్ ఫుడ్ మీదకి వెళ్తే తింటున్నారు. సో వాళ్ళకి డెఫినెట్గా మీరు వచ్చేసి మీరు సందేశం, అండ్ ఎస్పెషల్లీ మీరు వచ్చేసి పాలిటిక్స్లో ఉన్నారు, సో యువర్ ఏ సెలబ్రిటీ, సో మీరు చెప్తే దానికి డెఫినెట్గా వాళ్ళు ఇండియాలో వచ్చేసి ఎస్పెషల్ లేడీస్ అనుకోండి వాళ్ళు దే డోంట్ ఈవెన్ కేర్ కదా. సో హెల్త్ గురించి పెద్ద పట్టించుకోరు, చాలా 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 మంచిదండి. సో ప్లస్ ఇప్పుడు చూసి వాళ్ళు గబుక్కన మ్యారథాన్ అనే ముందు అంటే ఏ విధమైన స్టెప్స్ వాళ్ళు తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇప్పుడు గబుక్కని మ్యారథాన్ చేయాలంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదండి. ఇప్పుడు మ్యారథాన్ చేయాల్సిన అవసరమే లేదు. సరే మ్యారథాన్ అనేది 42 కిలోమీటర్స్, అది వినడానికే భయం వేస్తుంది. 42 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మా ఊరు మేము ఉండేది మా సొంత ఊరు వచ్చి పర్కాల్, ఇప్పుడు హనంకొండ నుంచి పర్కాల్కి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్, ఇంకా ఎక్కువ దూరం అది ఆల్మోస్ట్. మరి మళ్ళీ మా కాన్స్టిట్యూన్సీ భూపాల్పల్లి వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ 42 కిలోమీటర్స్ అంటే వినడానికే భయం వేస్తుంది. సో 42 కిలోమీటర్స్ చేయాల్సిన పని లేదు, అట్లీస్ట్ 5-10 డైలీ ఒక 5 కిలోమీటర్స్ అయినా రన్ చేస్తే చాలండి. ఎక్కువ నేను అనేది ఎక్కువ 10-20 కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే స్టార్ట్ చేసి ఆ 5K రన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి హ్యాపీనెస్ ఏందో ఒకసారి రన్ చేసి అలవాటు చేసుకొని ఫస్ట్ ఒక 20 డేస్ అది వదలకుండా రన్ చేస్తే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ ఏందో తెలుస్తుంది. కానీ రన్ మొదలుపెట్టిన తర్వాత తప్పకుండా కొంత పెయిన్ ఎదురవుతుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి, ఈ షిన్ పెయిన్ కానివ్వండి, లేకపోతే నీ పెయిన్ కానివ్వండి, షోల్డర్ పెయిన్, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వాటిని అధిగమించి ముందుకు పోయినప్పుడు తప్పకుండా వీ విల్ అచీవ్.
అది చేస్తే మొదలు పెట్టంగానే ఇది నొప్పి లేస్తుంది అది నొప్పి లేస్తుంది అంటే కాదు. సో ఎస్పెషల్లీ నేనేం చెప్తున్నా అంటే యూత్కి తప్పకుండా మరి అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏది నాకు అనిపించింది అయితే ఇప్పటివరకు, ఎందుకంటే నేను ఇంతకుముందు మరి చెప్పాను కదా బ్రిస్క్ వాక్ చేశాను, యోగా చేశాను, యోగా ఈజ్ ఆల్సో బెస్ట్, వాక్ ఈజ్ ఆల్సో బెస్ట్. రన్ అనేది ఏంటంటే మీకు మొత్తం బాడీ అంతా కూడా ఫుల్ ఈ వర్క్ చేస్తుంది కాబట్టి నాకు రన్నింగ్ అనేది బాగా నచ్చింది. సో అందుకని యూత్ని మోటివేట్ చేయాలనుకుంటా ఉన్నాను. మరి ఇవాళ రేపు పిల్లలు చూసినట్టయితే చాలా ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేవు, మరి దాంతోపాటు ఎక్సర్సైజ్ లేదు. సో తప్పకుండా కొంతవరకు నేను మోటివేట్ చేస్తా. ఎట్ ద సేమ్ టైం మరి ఇవాళ రేపు మరి నేను ఇప్పుడు 50స్లో వస్తున్నాను, మరి మహిళలు కూడా చాలామంది చూస్తూ ఉన్నాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఒక రకమైన డిప్రెషన్, సరే పిల్లలు పెద్దగా అయిపోయిన ఇంకా మనకేముందిలే అని, కానీ మన లైఫ్ స్టార్ట్ అయ్యేది అప్పుడు. సో ఏదైనా ఇప్పుడు రన్నింగ్ అనే కాదు, ఏదో ఒకటి తీసుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు అనేది నా ఒక ఉద్దేశం. తప్పకుండా ఎవరికైనా ఫిట్నెస్ సైడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా రన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఫిట్నెస్ సైడ్ అనే కన్నా ఇప్పుడు వచ్చేసి చాలామంది వచ్చేసి దే ఆర్ వెరీ బిజీ ఇన్ లైఫ్ అండ్ దేశే లైక్ కెరీర్ అంటారు. ఇప్పుడు అక్కడ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్లీ యు ఆర్ వెరీ బిజీ అండ్ ఫ్యామిలీ హస్బెండ్ ఇస్ ఆల్సో బిజీ. అంత బిజీ లైఫ్లో కూడా మీరు వచ్చేసి హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది మీరు చెప్పారు. సో యూ స్టార్ట్ విత్ బ్రిస్క్ వాక్, సో మెల్లమెల్లగా 1 మంత్ బిల్డ్ చేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ రన్ చేసి చూడండి. అలా 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 బిల్డ్ చేసుకుంటూ వస్తే ఫ్యూ మంత్స్లోగానే ఒక 1 ఇయర్ లోపల మీరు మ్యారథాన్ చేయొచ్చు అనేది ఒక సందేశంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనిలో వచ్చేసి మీరు రియలీ నో లైక్ అప్రిషియేట్ అండి మీరు వచ్చేసి ఈ సందేశాన్ని మీరు జీకే టీవీ ప్రేక్షకులకు ఇచ్చినందుకు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ, జీకే టీవీ.